సాధారణంగా మనం ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం కొంతమంది ఉదయం చేస్తారు కొంతమంది సాయంత్రం చేస్తారు మరి కొంతమంది పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల కూడా చేస్తూ ఉంటారు కదా ఇలా చేసేటప్పుడు తలస్నానం అనేది ఎంతవరకు అవసరం సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా తలస్నానం చేయాలని అనుకుంటాం మనం కానీ నిత్య దీపారాధన చేసేవారు ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాల్సిందేనా మీరు అసలు ఎలా ఫాలో అవుతారు రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు రోజు తలస్నానం చేయకూడదు కూడా నిత్యము తలస్నానం చేయకూడదు నిత్య దీపారాధన అంటే ఇప్పుడు మా మాలగా ఇళ్ళలో మాకు అది క్యాజువల్ పని రెగ్యులర్గా చేయవలసిన విధి పడుకుని లే పడుకోవటం లేవటం లాగా దీపారాధన దీపారాధన చేయడం అనేది అంత అత్యంత సహజమైన క్రియ అలా కాకుండా ఇళ్లల్లో లేవి లేవు పెద్దగా మీ పెద్దవాళ్ళు ముందు తరాల్లో ఎవరు చేయలేదు ఇప్పుడు ఈ తరంలో మనకు అలవాటు మనకు నచ్చింది బదీపం ఉంటే బాగుంది అనిపిస్తుంది అది చాలా మంచిదని మనం మిగిలిన పెద్దవారి దగ్గర వింటుంటారు చేసుకోవాలనుకుంటారు మనం కూడా చేయాలి అని చాలా కుటుంబాల్లో వారానికి ఒకసారి దీపం పెట్టేవి కూడా నా చిన్నప్పుడు నాకు తెలిసి చేయాలి నా ఫ్రెండ్స్లో చాలా మంది ఇళ్లలో పండగలప్పుడే దీపారాధన చేసి మామూలు రోజుల్లో భూదొత్తులు వెలిగించే వాళ్ళని కూడా నేను చూశాను నాకు తెలుసు కేవలం రోజు భూదొత్తులు వెలిగిస్తారు దేవుడికి దీపాలు దీపాలు ఏం పెట్టరు దేవుడు గూడు దీవుడు ఓ పక్కన ఉంటుంది అంతే అది పండగలప్పుడు పబ్బాలప్పుడు పుణ్య కార్యాలప్పుడు చేసుకునేదే తప్ప మాకు మళ్ళీ రోజు దీపారాధన నిత్య దీపారాధన ఉండదు నిత్య పూజ అవి అన్నిట్ల అందరిలోనూ ఉండవు ఉండేవి కాదు ఇది వరకు ఇప్పుడు క్రమంగా మనకి సోషల్ మీడియా ప్రభావం వల్ల నేను రోజు దీపారాధన దేవుడు కూడా అందంగా చక్కగా అలంకరించుకోవటము పూలు పెట్టడము రోజు మార్చటము తర్వాత ఈ రోజుని చదువుకోవాలి ఆ రోజున చదువుకోవాలి అని దైవభక్తి పరాయణత్వం పెరగటము అవన్నీ ఈ కాలంలో డెవలప్ అయినవి ఇవాళ రేపు డెవలప్ అయినవే తప్ప అందరూ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనం చేయాలనుకునే వాళ్ళ సంగతి తలస్నానము అసలు సాధారణంగా మామూలుగానే అసలు అన్ని వార వారంలో అన్ని రోజులు తలస్నానాలు చేయకూడదు ఓహో బుధవారము శనివారము ఈ రెండు రోజులే తలస్నానానికి అంటే తల అంటుకి శ్రేష్టం బుధ మరియు శనివారాలు మిగిలిన వారాలన్నీ తల స్నానం చేయకూడదు పైగా ఏమి నెత్తికి నూనె రాసుకోకుండా ఏం పెట్టి రుద్దుకోకుండా నెత్తి మీద నీళ్లు పోసుకోవటం అశుభం తప్పు పనికి రాదేది అవి మరణాలు సంభవించినప్పుడే అట్లా నెత్తి మీద నీళ్లు పోసేసుకుంటారు నూనె అంటూ ఉండదు రుద్దుకోవటము ఉండదు ఆ తల ఆరదు అలా స్నానం చేసి నెత్తి మీద నీళ్లు పోసుకుని దీపం పెట్టడం చాలా తప్పు చేయకూడదు అది అశుభ కార్యాల్లో చేసేది ఖచ్చితంగా నూనె పెట్టుకోవాలి నూనె పెట్టుకోవాలి లేదా ఏదైనా పెట్టి రుద్దుకోవాలి రెండు ఇప్పుడు తలంటూ తల స్నానము అంటే వాటర్ వాష్ కాదు ఓకే వాటర్ వాష్ ఒకవేళ విషయం పూర్తవనే వాటర్ వాష్ ఒట్టిగా నీళ్లు పోసుకోవటం అని అనేది అశుభాల్లో చేస్తారు జ్ఞాపకం పెట్టుకోండి నెట్ మీద నీళ్లు పోసుకుని రావటం మనకి పనికిరాదు మనం చెయ్యం మన వైపు చెయ్య తెలుగు రాష్ట్రాల్లో పనికిరాదు ఇతని పెట్టి రుద్దుకోవాలి కుంకుడుకాయ పెట్టి అయినా సరే రుద్దుకోవాలి లేదా షాంపూ చుక్క అయినా వేసుకోవాలి అది ఎప్పుడు చేస్తారంటే అశుభాల్లో చేస్తారు రెండోది అనారోగ్య సూచకం అది తలలో జిడ్డు ఉండిపోతుంది మురికి ఉండిపోతుంది ఆరదు తల సాయంత్రం అయ్యేసరికి తల నాదొస్తుంది అస్సలు పనికిరాదు తల స్నానం అంటే అంటుకుని స్నానం చేయటం నూనె రాసుకో నూనె కాకపోతే ఇంకొక ఎన్న పెట్టుకో ఇంకోటి పెట్టుకో ఏదో ఒకటి నెత్తికి పెట్టుకుని దాన్ని వదిలించుకునేందుకు ఇంకొకటి పెట్టాలి కదా మనం అది చేస్తే మీకు జుట్టు ఆరిపోతుంది ఆరిన జుట్టు ఆరోగ్యానికి మంచిది తడారిన జుట్టు జబ్బు చేస్తుంది పనికిరాదు ఇప్పుడు ఈ తలంటు పోసుకోవడానికి మరి మనకి ఇదివరకు వెళ్ళే పిల్లలంతా ఇప్పుడు కూడా ఆదివారాలే సెలవులు ఉంటే ఆదివారం పొద్దున బాగా చక్కగా నూనె రాసి తలంటు పోసుకుంటాం వీలు కదా నిజానికి ఆదివారం అనారోగ్యం పనికిరాదు మనకి ఇదే వీలు ఇప్పుడు ఏం చేస్తాం అంటే మిగిలిన వారాల్లో స్నానాలు చేయడానికి ఒక అమెండ్మెంట్స్ ఉంటాయి ప్రతిదానికి సోమవారం నాడు చేస్తే నూనెలో ఇది వేసుకోండి మంగళవారం రాయాల్సి వస్తే ఇది వేసుకోండి మంగళవారం మంచిది కాదు సోమవారం మంచిది కాదు గురువారం మంచిది కాదు శుక్ర ఆదివారాలు కూడా మంచివి కాదు వారంలో రెండే ముఖ్యమైన వారాలు బుధవారము మరియు శనివారము ఈ రెండు రోజుల్లోనూ స్నానం చేస్తే సౌమ్యత వస్తుంది శరీరానికి కాంతి వస్తుంది ఆరోగ్యం వస్తుందని శాస్త్ర రీత్యా చెప్పబడింది శనివారం నాడు నువ్వుల నూనె నెత్తికి ఒంటికి అద్దుకుని పిల్లలకు కూడా చక్కగా రాసి ఆ నూనెని వదిలిస్తే గ్రహపీడలు కూడా తొలుగుతాయి శనివారం స్నానం ద బెస్ట్ శ్రేష్ఠ స్నానం గా చెప్పబడింది స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా పిల్లలకు కూడాను అయితే ఇప్పుడు మనం పూజా స్నానం గురించి మెయిన్ మన ఒకట మన క్వశ్చన్ అది ఇప్పుడు నిత్యము నిత్య పూజ చేసుకునే వాళ్ళకి అసలు స్నా తల స్నానం అక్కట్ల మీరు ఈ వారాల్లో ఏ రెండు రోజు చేయదలుచుకున్నారో ఆ రోజు స్నానం చేయటం రోజు స్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చు ఈ పుణ్య స్త్రీల కంటే ఎవరైతే వివాహితలు ఉంటారో వీళ్ళు ఒక చిటికెడు పసుపు రాసుకుని స్నానం చేస్తే మేము ముందు రోజు రాత్రి భర్తలతోటి ఉన్నామని బయటికి వెళ్ళామని ఎక్కడికో వెళ్ళొచ్చామని మర్నాడు స్నానం చేయాల్సి వస్తుంది ఆ శంఖ పడని అవసరం లేదమ్మా పుణ్య స్త్రీకి పసుపు రాసుకుని స్నానం చాలా మంచిది తల స్నానంతో సమానం ఈ నెత్తి మీద నీళ్లు పోసుకునే విధానం ఉంది చూసావా పర పూర్వకాలంలో భర్తలు మరణిస్తే జుట్టు తీయించేవాళ్ళు వాళ్ళు రోజు నెత్తి మీద నీళ్లు పోసుకోవాలి అని అది కూడా ఏమిటంటే కట్టుకోవటం కోసం దేవతార్చనకి తలస్నానం చేయకపోతే పనికి రాదని వాళ్ళని చేయమని వాళ్ళు ఇప్పుడు మనకు అసలు ఆ విధానమే లేదేమా అలాంటి బ్యాడ్ ఐడియాస్ అన్ని తీసి పక్కన పెట్టండి వాటిలోకి వెళ్ళద్దు అసలు మన జీవితాలే అట్లా లేవు మన పద్ధతే అది కాదు భర్తలు లేకపోయినా మరణించినా లేకపోతే మీరు ఏదైనా డివోర్స్ లాంటివి తీసుకున్న ద్వితీయ వివాహానికి అవకాశం ఉన్న రోజు ఇది ఎందుకు పూర్వకాలపు ఆలోచనల్లోకి వెళ్ళాలి మనం మరి వారాల్లో వారాల్లో స్నానం చేయకూడదని పూర్వకాలం ఆలోచన కాదా మీది నీ నెక్స్ట్ క్వశ్చన్ అదే నీ మొహంలో అదే ప్రశ్న కనిపిస్తుంది నేను చెప్తాను చూడండి ఇప్పుడు నెల మొదట్లో ఆదివారం మొదలైంది వారాలు రోజు మారేసరికి సూర్య గమనం మారుతుంది మనకి సండే మండే ట్యూస్డే ఇంగ్లీష్లో చదువుకుంటాం తెలుగులో ఆదివారము అంటే రవివారము సూర్యుడి సోమవారము అంటే చంద్రుడిది మంగళవారం అంటే కుజుడిది బుధవారం అంటే బుధుడిది ఇవన్నీ గ్రహాలకు సంబంధించిన రోజులమా ఈ రోజుల్లో సూర్య గమనం మారుతుంది కాబట్టి చంద్ర గమనం మారుతుంది చుక్కలు పెరుగుతాయి తగ్గుతాయి చంద్రుడి కళలు పెరుగుతాయి తగ్గుతాయి మనం చూడండి ఆది సోమవారాలకు రెండు వారాలు గడవంగానే అమావాస్య వస్తుంది అమావాస్య రాగానే చంద్రుడు మార్త ఉండడు సముద్రంలో అల్లలు పోటెత్తుతాయి పౌర్ణమి రాగానే చంద్రుడు ఇంత పాడైపోతాడు మళ్ళీ అల్లలు పెరుగుతాయి ఇప్పుడు సూర్య చంద్రుల గమనంతో మనకి ప్రకృతి స్పందిస్తోంది మనకు తెలుసు కదా అవును మనం కూడా ప్రకృతిలో భాగాలం కదా అవునా అవును మన శరీరం పాంచభౌతికమైనది ఐదు ఎలిమెంట్స్ తోటి నిర్మింపబడింది కదా మానవ శరీరం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కదా అవన్నీ స్పందిస్తాయి అందుకని ఈ వారాలకి అనుగుణంగా స్నానాలు చేయండి అని చెప్తారు అవసరం లేకపోతే హెడ్ బాతులు చేయబోకండి చెయ్యొద్ దశలు ఈ నిత్య పూజకి చేయక్కర్లేదు అయితే మళ్ళీ ఈ నియమాలు ఉన్నాయి కదా ఈ వారాల్లో స్నానం చేయకూడదు అని మరి సోమవారం స్నానం చేయాల్సి వచ్చిందండి ఆఫీస్లో ఏదో పార్టీ ఉంది ఏదో ఫంక్షన్ ఉంది లేకపోతే ఎక్కడికో వెళ్ళాం స్నానం చేయాలి దానికి ఏం చేయొచ్చు అంటే ఆడవాళ్ళైతే ఒక చిట్టుకటి పసుపు రాసుకోవచ్చు దాంట్లో బుధవారం అయితే విభూది వేసుకోండి గురువారం అయితే చపాతపాత పద్ధతుల్లో చెప్తారు అంత దాకా వెళ్ళద్దు అవన్నీ పెట్టుకోకండి పసుపు రాసుకొని తలస్నానం చేయండి మందార నూనెలు అవి నూనెలు చేసుకుంటాం కదా నూనె నూనె తయారు చేసుకుంటాం నూనెల్లో గనక పువ్వులు వేసిన నూనె అయితే గనక తప్పు లేదంటారు ఆహా ఆ నూనె తలక పెట్టుకుని ఇవన్నీ చేయకుండా ఉంటే మంచిది తప్పక చేయాల్సి వస్తే ఈ పని చేయండి చేయవలసి వస్తే ఈ పని చేయాలి ప్రధానంగా భోజనం చేసి స్నాన తల స్నానాలు చేయకూడదు నెత్తికి నూనె పెట్టుకున్నాక స్నానమే చేయాలి కానీ మధ్యలో ఆహార భోజనాలు చేయకూడదు తినకూడదు ఓహో పొద్దున్నే నూనె రాసుకొని బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి పన్నెండింటికి స్నానం చేసి చేయకూడదు పాత పద్ధతి చెప్తున్నా తర్వాత మీ ఇష్టం తర్వాత దేవాలయానికి వెళ్ళేటప్పుడు తల స్నానం చేయాలా అదొక ఒక అది అడుగుతుంటారు చాలామంది ఆడవాళ్ళంతా శుక్రవారం తలంటి పోసుకోవాలనుకుంటారు లక్ష్మీ పూజ చేసుకోవాలి తలంటి పోసుకోవాలి పసుపు రాసుకొని స్నానం చేయండి తలంటి పోసుకోండి పనికి వస్తుంది దేవాల దేవదర్శనానికి వెళ్ళాలి అంటే అంటే మీరు నెలకు ఎప్పుడో ఓసారి వెళ్తే ఆ వాళ్ళు పోసుకోండి తలంటి అది ఏ రోజైనా కూడా ఏ రోజైనా కూడా దేవాలయానికి వెళ్ళాలన్న ఉద్దేశం ఉంటే కానీ నా సిద్ధాంతం అయితే మీ తల మురిగ్గా ఉంది స్నానం చేసి చాలా రోజులైంది ఏదైనా రకరకాల పరిస్థితులకు ఎదురయ్యాయి అని మీకు అనుమానం ఉంటే తప్ప లేకపోతే పసుపు రాసుకుని స్నానం చేసి వెళ్ళచ్చు పసుపు రాసుకుని ఒక చిటికెడు సూత్రాలు మంగళసూత్రాలు సూత్రాలు రా పసుపు రాసుకోవడం పాపిట్లో ఒక చిటికెడు అంటించుకోవడం ఒంటికి శాస్త్రానికి పసుపు రాసుకుని స్నానం చేస్తే పనికొస్తుంది ఆ పసుపు ఉంచుకోవాలంటే సబ్బేస్తం వేసుకోవచ్చు పసుపు ఉంచుకోక్కర్లేదు కానీ పసుపు రాసుకొని స్నానం చేసి దేవాలయానికి వెళ్ళచ్చు ఈ నియమాలు ఏవి ఈ వారాల్లో అనేవి పుణ్యక్షేత్రాల్లో క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ పండగల్లో పర్వదినాల్లో కానీ పుట్టినరోజులకు కానీ వర్తించవు మన పుట్టినరోజు ఆదివారం నాడు వచ్చింది పుట్టినరోజుకి తలంట స్నానం చేసేసేచ్ఛు తప్పలేదు ఓకే మనం ఇప్పుడు తీర్థానికి వెళ్ళాం ఏ తిరుపతి వెళ్ళాం ప్రయాణం అంతా దుమ్ కొట్టుకుని ఉన్నాం ట్రైన్ లో స్నానం చేసి దేవత దర్శనానికి వెళ్ళాలని స్వామివారికి అనుకుంటాం అప్పుడు స్నానం చేయొచ్చు పుణ్యక్షేత్రాల్లో స్నానాలు తలంటి పోసుకోవటాలు దానికి వార నియమం ఉండదు క్షేత్రాన్ని బట్టి మనం అక్కడికి వెళ్తే అక్కడ మనం క్షేత్రం తాలూకు పవర్లోకి వెళ్ళిపోతాం సూర్యచంద్రాదులు మన ఏం చేయలేరు అందుకని ఇది పనికి వస్తుంది ఇలా ఆలోచన పెట్టుకుంటే నిత్యము తల స్నానం చేయవలసిన అవసరం లేదు వారానికి ఈ రెండు రోజులు పెట్టుకుని స్నానం చేయవచ్చు మీకు అనుమానము శంక ఉంటే ఎవరైనా సరే పెళ్ళైన ఆడపిల్లలు అందరూ ఆడవాళ్ళంతా కూడా పొద్దున్నే బాత్రూంలో పసుపు ఉంచుకోవటం ఒక చిట్టుగడ్డు పసుపు ఒక మగ్గ నీళ్ళల్లో వేసి ఒంటి మీద పోసుకోండి అనుమానం లేకుండా శంఖ లేకుండా ఏదైనా తప్పు మన భావన లేకుండా ఉంటుంది పసుపు ఎలాగో యాంటీబయాటిక్ మనకి స్కిన్కి చాలా అవసరమైంది ముఖ్యమైనది ఆ శంఖ లేకుండా పోతుంది ఏమీ తప్పులేదు శుభ్రంగా చేయొచ్చు అంతే నమస్తే నమస్తే చెయ్యి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి